పద్నాలుగులో రాష్ట్రం విడిపోయిన తర్వాత పోలవరం ప్రాజెక్టుని జాతీయం చేస్తే ఆనాడు ఉన్న ప్రభుత్వము ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు కేవలం కాంట్రాక్టర్ల కోసము కేవలం కమిషన్ల కోసము అవినీతి కోసము కేంద్ర ప్రభుత్వం నుండి కేంద్ర ప్రభుత్వం నిర్మాణాన్ని చేపట్టకుండా రాష్ట్ర ప్రభుత్వం చేస్తుందని చెప్పి ఒప్పుకోవడం జరిగింది। కానీ ఆ రోజున్న పరిస్థితుల్లో ప్రాజెక్టులో కనీసం 50% కూడా పూర్తి చేయలేని పరిస్థితి వచ్చింది। ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన జగన్ మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఈ రాష్ట్రంలో కేవలం పోలవరం మాత్రమే కాదు రాష్ట్రం మొత్తం మీద నీటి ప్రాజెక్టుల పేరు చెప్పి సుమారు కేవలం నీటి ప్రాజెక్టుల మీద చేసిన దోపిడీ 30,000 కోట్ల రూపాయలు ఈ రోజు వైఎస్ఆర్ పార్టీ వచ్చిన ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత దోపిడీ చేసే కార్యక్రమం చేశారు। ఏ ఒక్క ప్రాజెక్టు ఈ రోజు పూర్తి చేసి రైతులకు నీళ్ళందించే కార్యక్రమానికి ఏ ఒక్క ప్రభుత్వము నడుం కట్టడం లేదనే విషయం అందరికీ తెలిసిందే। ఇదే మామన పక్కన ఉన్న రాష్ట్రాలు ఎన్నో ప్రాజెక్టులు కడుతున్నారు, లక్షల మందికి నీళ్ళు ఇచ్చే కార్యక్రమం చేస్తున్నారు। మన పక్కన ఉన్న తెలంగాణ రాష్ట్రంలో కాళేశ్వరం లాంటి ప్రాజెక్ట్ కంప్లీట్ చేసి సుమారు 45 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇస్తుంటే మన నాయకులు మన పార్టీలు మన ప్రభుత్వంలో ఉన్న పెద్దలు సిగ్గు లేకుండా ఆ ప్రాజెక్ట్ కాంట్రాక్టర్లు చేసి డబ్బులు సంపాదించుకునే కార్యక్రమం చేస్తున్నారు తప్ప ఈ రాష్ట్రంలో ప్రాజెక్టులు పూర్తి చేయాలి, రైతాంగానికి మేలు జరగాలి, వ్యాపారం అభివృద్ధి చెందాలని ఏ ఒక్క నాయకుడికి ఏ ప్రభుత్వానికి లేదనే విషయం కూడా మనందరికీ తెలిసిందే। అదే విధంగా ఈ రాష్ట్రంలో యువత పరంగా తీసుకున్న పారిశ్రామిక అభివృద్ధి పరంగా తీసుకున్న అన్ని రకాలుగా వెనకబడి ఉండడానికి కారణము ఈ రెండు ప్రభుత్వాలు చేస్తున్న దోపిడీ అనేది మనందరికీ తెలిసిన విషయమే। రాష్ట్రం విడిపోయిన తర్వాత ఈ రాష్ట్రానికి గత 9 సంవత్సరాల నుండి ఏ ఒక్క మంచైనా చేయగలగారా అనేది ఈ రోజు మనందరం కూడా ఆలోచించాల్సిన విషయము। రాష్ట్రం విభజన జరిగిన తర్వాత ప్రత్యేక హోదా తీసుకురాలేకపోయారు, రైల్వే జోన్ తీసుకురాలేకపోయారు, కనీసము ఈ రాష్ట్రంలో రాజధాని కట్టలేని చేతగాని ప్రభుత్వాలు ఈ రోజు గత 9 సంవత్సరాల నుండి ఈ రాష్ట్రాన్ని పరిపాలించాయి। రాష్ట్రం విడిపోయిన తర్వాత ఒక నాయకుడు అధికారం లేకొచ్చి మనం ఎన్నో సంవత్సరాల నుండి నిర్మించుకున్న హైదరాబాద్ని హైదరాబాద్ రాజధానిగా మనకు పూర్తి అధికారం ఉన్న హైదరాబాద్ వదిలిపెట్టొచ్చి ఈ రాష్ట్రంలో అమరావతిలో రాజధాని నిర్మిస్తానని చెప్పి వాగ్దానాలు చేసి కేవలం తాత్కాలిక రాజధాని అని చెప్పి ముద్ర వేసి 5 సంవత్సరాలు రాజధాని లేకుండా కాలయాపన చేశారు। ఇంకా ఆ తర్వాత జగన్ మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత 3 రాజధానులు అని చెప్పి ఈ రోజు కనీసం మన రాజధాని ఎక్కడ అంటే కనీసం చెప్పుకోలేని పరిస్థితుల్లో ఈ రోజు మన రాష్ట్రము మన రాష్ట్ర ప్రజల్ని తీసుకొని వచ్చి పూర్తిగా ఈ రాష్ట్రానికి అన్యాయం చేశారనే విషయము మనందరికీ తెలిసిన విషయమే। ఈ రోజు ఈ విషయాలన్నీ మనం తీసుకుంటే ఈ రాష్ట్రంలో ఇప్పటివరకు వచ్చిన పార్టీలు కావచ్చు ప్రభుత్వాలు కావచ్చు పూర్తిగా ఈ రాష్ట్రాన్ని దోపిడీ చేసే కార్యక్రమం చేశారు తప్ప ఈ రాష్ట్ర అభివృద్ధికి కానీ
ఏ ఒక్క వర్గాల అభివృద్ధికి గాని పాటు పడలేదనే విషయం అందరికీ తెలిసిన విషయమే। ఈ రాష్ట్రంలో పరిస్థితులు మారాలంటే ఈ రాష్ట్రం అన్ని రకాలుగా అభివృద్ధి చెందాలంటే ఈ రాష్ట్రంలో వ్యాపారం అభివృద్ధి కావాలి, రైతుల అభివృద్ధి చెందాలి, యువతకి ఉద్యోగ అవకాశాలు రావాలంటే పారిశ్రామికంగా అభివృద్ధి చెందాలంటే ఈ రాష్ట్రంలో కావాల్సింది రాజకీయ మార్పు। ఈ రాజకీయ మార్పు కావాలని ఈ రోజు రాష్ట్రం మొత్తం మీద 170 మంది 170 శాతం ప్రజలు 170 శాతం అన్ని వర్గాలు కోరుకుంటున్నారు, బలంగా కోరుకుంటున్నారు। ఈ రాష్ట్రంలో రాజకీయ మార్పు వస్తేనే ఈ రాష్ట్ర అభివృద్ధి చెందుతుంది। ఈ దోపిడీ పార్టీలని భూస్థాపితం చేసినప్పుడే ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది। ఈ దోపిడీ నాయకుల్ని ఇంటికి పంపించినప్పుడే ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది। ఈ దోపిడీ రాజకీయాల నుండి ఈ ముఠా రాజకీయాల నుండి ఈ ఫ్యాక్షన్ రాజకీయాల నుండి ఈ హత్య రాజకీయాల నుండి ఈ వెన్నుపోటు రాజకీయాల నుండి ఈ రాష్ట్రము ఈ రాష్ట్ర ప్రజలు ప్రజా రాజకీయం వైపు నడవాల్సిన అవసరం ఈ రోజు ఈ రాష్ట్రంలో పూర్తిగా ఉంది। దాని కోసమే ఈ రాష్ట్రంలో మెజారిటీ ప్రజల ఆకాంక్ష మేరకు మెజారిటీ ప్రజలు ఏదైతే కోరుకుంటున్నారో ఆ సంకల్పానికి నడుం బిగిస్తూ ఈ రాష్ట్రంలో ఒక కొత్త రాజకీయ పార్టీ ఆవిర్భావం జరగబోతుందని చెప్పి మీ అందరికీ తెలియజేయడానికి నాకు నేను సంతోషిస్తున్నాను। ఈ కొత్త పార్టీ ఆవిర్భావము ఈ రాష్ట్ర రాజకీయాల్లో ఒక కొత్త నవశకాన్ని ఆరంభించడానికి ఇది మొదటి అడుగుని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను। ఈ రాష్ట్రంలో ఉన్న దోపిడీ పార్టీలని దోపిడీ నాయకుల్ని పూర్తిగా ఇంటికి పంపించడానికి ఈ పార్టీ ఆవిర్భావం నాందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను। ఈ రాష్ట్రంలో రైతాంగం మేలు కోసము వ్యాపార అభివృద్ధి కోసము అదే విధంగా యువత అభివృద్ధి కోసము యువత ఉపాధి ఉద్యోగ అవకాశాల కోసము మహిళా అభివృద్ధి కోసము మహిళల భద్రత కోసము కార్మికుల కోసము ఉద్యోగాల కోసము ఈ కొత్త పార్టీ ఆవిర్భావం జరగబోతుందని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను। అంతకంటే ముఖ్యంగా ఈ పార్టీ ఆవిర్భావము ఇప్పటివరకు ఉన్న దోపిడీ పార్టీలు చేసిన దోపిడీనంతా కూడా కక్కించే కార్యక్రమం కూడా చేస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను। ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ఈ రాష్ట్రంలో అన్ని వర్గాల అభివృద్ధి చెందాలంటే ఈ రాష్ట్రానికి ఇప్పుడు కావాల్సింది రాజకీయంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టీడీపీ పార్టీ నుండి ఈ రాష్ట్రాన్ని పూర్తిగా విముక్తి జరిగినప్పుడే అది సాధ్యమవుతుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను। ఈ రాష్ట్రంలో రైతుల కోసం యువత కోసం మహిళల కోసం ఉద్యోగాల కోసం కార్మికుల కోసం బడుగు బలహీన వర్గాల కోసం బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీల అభివృద్ధి కోసం ఈ కొత్త పార్టీ ఆవిర్భావం జరుగుతోందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ
ఈ పార్టీ ఆవిర్భావము ఈ పార్టీ ఆవిర్భావ సభ